కదిలేని పుకణమే, కదులే కత్తి పదులే, మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే. ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే, ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. నివాసం ఉండే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా అడుగులు వేయాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ నాయకుడు స్థానికంగా మనకు పలుకుతాడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే రాజకీయ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ధర్మం వైపు నడవడమే మనిషి యొక్క ధర్మం. సుబ్బయ్య నమాటించింది ఇప్పుడు అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమి అంటే ఆయన చెప్పిన మాట, మాతో ప్రత్యక్షంగా చెప్పిన మాట కానీ మీతో చెప్పిన మాట కానీ, మీరు వచ్చిన తర్వాతనే అమృతా నగర్ బాగైందన్నా, ఇంతకుముందు రోడ్లకు కూడా మేము నోచుకోలేదు, కాలువలకు కూడా నోచుకోలేదు, మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు, అనాథ బిడ్డల మాదిరి ఊరికి చివరి ఎక్కడ మమ్మల్ని పడేసినట్టు పడేసినారు. మీరు వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిచిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేసినారు, 37 రోడ్లు వేసినారు, కాలువలు తీసుకొచ్చినారు, మంచినీళ్ళు తెచ్చినాం, పైప్ లైన్ ఇచ్చినాం, సచివాలయం కడతా ఉన్నాం, ఇంకా ఇక్కడ మసీదులు కానీ గుళ్ళకు కానీ సహాయపడతా ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు పట్టణానికి చేసిన అభివృద్ధి చాలా ఉందమ్మా. 53 కోట్లతో మార్కెట్ కడతా ఉన్నా మీకోసం, 65 కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నా మీ పిల్లల కోసం, 5 కోట్లతో బస్టాండ్ కడతా ఉన్నా మీకోసం, 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ మార్పిస్తా ఉన్నా టౌన్లో, 160 కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నా, 53 కోట్ల రూపాయలతో రామేశ్వరంలో పెన్నారి వెళ్ళిపోయిన బ్రిడ్జి నిర్మిస్తానా మీకోసం. ఇక ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటికి ఇబ్బంది ఉంటే 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చి ప్రజలకు నీళ్లు అందించగలిగినాం. 120 కోట్ల రూపాయలతో పొద్దుటూరు పట్టణంలో 40 కిలోమీటర్ల రోడ్లు కాలువలు నిర్మించినాం. 5 కోట్లతో అందమైన పార్కు తయారు చేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు తెచ్చినాం. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి పిల్లల కోసం 24 కోట్లు తెచ్చినాం. బొజ్జోరపల్లికి రోడ్లు వేసినాం, ఉప్పరపల్లికి రోడ్లు వేసినాం, రాజుపాలెం మండలంలో కొట్టాల గ్రామానికి వేసినాం, చెట్టిపల్లికి వేసినాం. ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో 300 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టినాం. గ్రామ గ్రామాన మీ గ్రామంలో సచివాలయం నిర్మించినాం, విలేజ్కి సంబంధించిన హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మించినాం. మీకు కావలసినటువంటి సకల సదుపాయాలు నిర్మించడానికి సచివాలయ వ్యవస్థను మీ దగ్గరికి తెచ్చినాం, గ్రామ వాలంటరీ వ్యవస్థను మీకు దగ్గర తీసుకొచ్చినాం. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని, దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, ప్రతి పేదవానికి అర్హత ఉంటే అన్ని సంక్షేమ పథకాలు మీ ముంగిటికి నిజాయితీగా చేసినాం తల్లి.